ഇവയോ ഈ പ്രാവി ആ ജനലിലെ വൈത്രമേലേ അഞ്ഞു വേന പച്ച ജനലിൽ വേന ഇത്തല ജനലിൽ വേന എന്നെ വേന കട്ടപ്പീട്ടൽ അപ്പട്ട് പീട്ടലു കട്ടപ്പീട്ടല മീത മഞ്ച് ఇతర రోట్ ఇది ఏంది పిండి విసుకుందా అనుకుడుక బుర్ర కంచుడు మట్టి బుర్ర కంచుడు అందరు అది దాన్ని మట్టి పెంక కుడుక మట్టి పెంక తోటే రాసుకుందరు వెనుకట్లు మామమ్మ ఇట్లా చేసింది ఇప్పటిలో నచ్చుతారా వెనుకట్లు ఇప్పుడు షుగర్ లేకుండా కానీ మొత్తం జొన్న రొట్టె మక్క రొట్టె తింటారు అప్పుడు వెనుకట్లు అత్త చేసిన జొన్న రొట్టె నేను చేసిన చికెన్ కర్రీ అత్త కూడా రెసిపీ అనమాట ఈరోజు వీడియో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామిని బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మా పిల్లలు అందరు చూడండి ఎలా ఉందో. ఒకడేమో క్రికెట్ ఆడుతున్నా బయట, ఇంకొకడేమో బొమ్మలన్నీ బొమ్మలు ఇచ్చుకొని ఇక్కడ వెజిటేబుల్స్ ఉంటాయి కదా అవి కట్ చేసుకున్నాం. బాగా ఏం చేస్తున్నావు? వెజిటేబుల్స్ కట్ చేస్తున్నావా? ఓకే కట్ చేసుకో. కర్రీ వేయాలి. సరే, సో ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ వండిన. దీంట్లోకి రొట్టె వేద్దామని జొన్న రొట్టె. సో మా అత్తమ్మ వేస్తానది, తను చేయమంటే వేస్తానది. ఇప్పుడు జొన్న రొట్టె వేస్తాం. ఇది మార్నింగే వేసిన, ఆల్రెడీ చికెన్ రెసిపీ మన ఛానల్లో ఉంది చూడండి. అలాగే పొద్దున్నే బగారా రైస్ వేసిన తినేసిన. ఇప్పుడు నైట్ కోసం జొన్న రొట్టె. సో ఆ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. అత్తమ్మ జొన్న రొట్టెకి రెడీ చేస్తుంది. ఎంత తీసుకున్నావు? ఒక తవా. ఒక తవ పిండి. ఒక తవా తీసుకున్నాం జొన్న పిండి. నీళ్ళు నీళ్ళు కొన్ని ఇన్ని పట్టాయి, తక్కువ వేసుకో. ఇది వాటర్ వేడి చేసుకురా. వేడి చేసుకురా. వేడి చేసుకొని వేడి చేసుకొని అందులో వేసి ఉప్పు మంచిగా అట్లా కలపాలి. కలిపి మంచిగా బియ్యొస్తుంది. వేడి చేసుకొస్తా. వేడి వేడి చేసుకో. పిండి పోసి వేడి వేసుకొస్తాను. నీళ్ళు వేడే వరకు ఈ పొయ్యి అంటే పెట్టుకుంటే ఇది పొయ్యి మంచిగా అగ్గి తయారవుతుంది. దా నీళ్ళు తీసుకురా. వాటర్ వేడైనా వేస్తాం. ఎలా వేయమంట? చాలు. కొంచెమంత ఉప్పు కొంచెమంత ఏ నాకు వెళ్ళలే నీళ్ళలో వేసుకోవచ్చు కానీ ఏ కలుపుతలే. కొంచెం ఉప్పు ఉప్పు వేస్తే మంచిగా ఉట్టిది కుడుకది నా చూడు కొడుకుంది మంచిగా ఉంటుంది, రుచి బాగుంటుంది. నీళ్ళు మసలేటప్పుడు కూడా వేసుకోవచ్చు. నీళ్ళు మా నీళ్ళలో కుడుక వేసుకోవచ్చు. బాగా వేసుకోక కొంచెం వేసుకొని మంచిగా ఉంటుందండి. ఇట్లా కలుపుకోవాలి. ఇక ఉడుకు నీళ్ళు పోసి వేడి నీళ్ళు మంచిగా కలుపుకొని నువ్వు ఒక రొట్టెకి వేసుకోస్తామా? నేను నువ్వు వేసేటప్పుడు నేను మిగతా నీకు కలిపిస్తాను. దగ్గరికి వేసుకుంటే ఖరాబ్ కాదు, చలారిపోదు. చాలా వేడి మంచిగా ఉంటుంది ఇట్లా దగ్గరికి. ఇట్లా వేసుకుంట వేసుకుంటే ఒక్కొక్క రొట్టెకి కావాల్సినంత వేసుకోవాలి. కావాల్సినంత వేసుకోవాలి. ఇట్లా ఇంత మంచిగా రొట్టె పిండి మంచిగా వేసుకుంటే రొట్టె మంచిగా వస్తుంది. జొన్న రొట్టె మీదకి ఏ రొట్టె కాదు, మంచిగా కాదు, బాగుంటుంది, రుచి బాగుంటుంది. ఇప్పుడు తినేది ఎక్కువ ఇది. అప్పుడు అప్పుడు కూడా ఆకారాన్ని తిన్నది కూడా ఇది ఎక్కువ జొన్న రొట్టె. ఇప్పుడు జొన్నలు ఏడా వండిస్తారు? అప్పుడు జొన్నలు, అప్పుడు పచ్చ జొన్నలు, పెద్ద జొన్నలు ఎంత ఎంత పెద్దగా ఇంత ఎంత ఎత్తుండే. తవడు తవడు కంకి పెట్టి ఇంత మత్తు కొట్టిన కొనుకొచ్చిన జొన్న ఆ జొన్నలు రుతు తీయగా ఉండు రొట్టె గోధుమలు లెక్క గోధుమ పిండి లెక్క ఉండే. కొంచెం పట్టించినాం అప్పుడు. ఇవి ఇప్పుడు అవి ఆ జొన్నలే వైత్రమే లేదు, అన్నీ వేయి పచ్చ జొన్నలు వేయి తెల్ల జొన్నలు వేయి అన్నీ వేయి. ఇట్లా మంచిగా విసుకుంటే మంచిగా రొట్టె పిండి మంచిగా మెత్తగా బాగా మెత్తగా వేసుకోవద్దు, రొట్టె మంచిగా రాదు. చపాతి పిండి లెక్క వేసుకున్నా. దీంట్లోకి ఏ కూర మంచిగా ఉంటుంది? ఏది పప్పు మంచిగా ఉంటుంది. కూరగాయలు చికెన్ మటన్ చికెన్ కంటే మటన్ కైనా ఏదైనాకైనా మంచిది. ఈరోజు అయితే కొద్దిగా నేను చికెన్ కర్రీ వండిన, దాంట్లో మంచిగా ఉంటుంది. తిందాం మంచిగా ఉంటుంది, దాంట్లో మంచిగా ఉంటుంది. నేను ఎప్పుడో చేసినా కాకపోతే నాకు మంచిగా చేరాలేదు.
ఇప్పుడు అత్తమ్మని చూస్తున్నా, చూసి మళ్ళీ ఒకసారి వేస్తా, నేను కూడా ట్రై చేస్తా. చేయాలి, ఎవరైనా చేసుకొని మంచిగా ఇట్లా ఉప్పుకొని మంచిగా చేసుకొని, కొందరు ఉప్పు రాదు, ఉప్పు రాక మంచిగా రాదు రొట్టె. నీళ్ళు మంచిగా పోసి మంచిగా ఉప్పుతేనే మంచిగా రొట్టె మంచిగా వస్తాయి. నీళ్ళు బరాబర్ లేకపోతే, ఉప్పు పడకపోతే ఇచ్చకపోతుంది రాదు. ఇట్లా పర్రెలు పెడుతుంది, పర్రెలు పెడితే చుట్టూ మంచిగా ఉంది పిండి. ఎంత మంచిగా వేసుకుంటే అంత మంచిగా వస్తుంది రొట్టె. ముద్ద వేసుకొని ఇట్లా వేసుకొని పొడిపిండి వేసుకొని రొట్టె అప్పటి ఇవి పీటలు ఇవి ఇప్పటి ఇవి దీని మీద జారిపోతుంది. కట్టె పీటలు అప్పటి పీటలు, కట్టె పీటల మీద మంచిగా రొట్టె. ఇది ఏంది పిండి వేసుకుందని కుడుక బుర్ర కంచుడు మట్టి బుర్ర కంచుడు అందరు అది దాన్ని మట్టి మట్టి పెంక కుడుక మట్టి పెంకతోటే కాల్చుకుంది రెనుకట్టలు మా అమ్మమ్మ ఇట్లా చేసింది. ఇక ఇప్పుడు అన్నీ రెడీమేడ్ అయ్యాయి. ఇది రెడీమేడ్ అయినా అది రెడీ పర్రలు పెడుతుంది పీట పీట. అప్పుడు మంచిగా పీటలు చెత్తరు వడ్లు, ఏ పీట ఎట్లా కావాలంటే అట్లా. ఇవన్నీ కాళ్ళు వేరే అన్నీ అది వేరే అంత వేయింది. ఇప్పుడు అది అది చేస్తారు అవని. కొందరు ఆయిల్ పెట్టి కూడా చేస్తారు కదా దాన్ని, దానితో చేయచ్చు. ఏది పేపరే అది కవర్ వేసి కోలనా లేకపోతే అది చేయరాక వస్తారాక. ఇప్పుడు చేయలు వస్తాయని వస్తారాక అది వేసి చపాతి చేసినట్టు ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. ఎంత పెద్ద కావాలంటే అంత పెద్ద చేసుకోవచ్చు. దీని మీద ఈ పిండి మంచిగా బిస్కుడ్ పడితే మంచిగా వస్తుంది. ఇది జారిపోతుంది, ఇది దాని మీద అయితే మంచిగా వస్తుంది. కట్టెపీట మీద స్మూత్గా ఉంది, డైకోలం లెక్క మీద కట్టెపీట. ఇప్పుడు కట్టెపీటలు కుడుక కరువు అయిపోయినాయి. అవి గడుతుంది ఇట్లా మంచిగా వేసుకొని మంచిగా కాల్చుకోలే పొయ్యి. ఇది పొయ్యి మీద, పొయ్యి మీద అయితేనే మంచిగా కాలుతాయి. ఇట్లా ఇప్పుతే మంచిగా పొరలు పొరలు వస్తాయి కదా. ఓపెన్ చేసి గట్టి కాకుండా మెత్తగా మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. వెనకటలో ఇట్లా చేస్తారా వాళ్ళు చేతుల మీద చేసి ఇట్లా చేతుల మీద చేస్తారా అమృతమ్మ ఇట్లా ఇట్లా అంత వాయిదు వెనకటలు అంత వాయిదు. వెనకటలు ఉండే వాళ్ళ లెక్కలే వేరు, వాళ్ళ వంటకాలే వేరు. ఇప్పటిలో నచ్చుతారా వెనకటలు? ఇప్పుడు అన్ని జొన్న రొట్టెలు కూడా షుగర్ ఉన్న వాళ్ళు కొనుకొచ్చుకొని తింటారు. అవి కొనుకొచ్చుకొని ఇప్పుడు గ్యాస్ మీద వేసి కాలుతారు అటు ఇటు సారడంతా చేసి. ఇది పొట్టిన కొద్దిగా మంచిగా వచ్చింది రౌండ్. పొయ్యి మీద పెంక పెట్టిన మంచిగా వేడైంది. కట్టెలు మంచిగా కరెక్ట్ ఉండాలి మంట దీనికి. వేసేద్దా ఇట్లా వేసుకొని ఇట్లా వేసుకోవాలి. వేసుకొని కట్టెలు బరాబర్ మంట వేసుకొని దానికి నీళ్ళు పెట్టుకొని నీళ్ళు పెట్టాం. కొంచెం కాలినాక ఇంకొక కుక్క వంటి ఒకటి కాల వరకలో ఒకటి ఇట్లా పిసుకుని తయారు చేసుకోవాలి. నువ్వు చేసేటప్పుడు ఇప్పుడు ఆ మీద ఏం చేస్తావు? వాటర్ నీళ్ళు చల్లాలి. నీళ్ళు చల్లి కొంచెం ఉడికిన కొంచెం మంచి కాలాలి. కాలినాక నీళ్ళు చల్లాలి, మంచిగా నీళ్ళు చల్లి సరే అతని తోటి మంచిగా తీయాలి. ఇప్పుడు ఎక్కువ జొన్న రొట్టెలు, జొన్న దోశ, జొన్న ఇప్పుడు అన్ని అప్పుడు అప్పుడు ఇప్పుడు షుగర్ షుగర్ ఎక్కడి షుగర్ ఇప్పుడు షుగర్కి ఇప్పుడు షుగర్ లేకుండా కానీ మొత్తం జొన్న రొట్టె మక్క రొట్టె అదే తింటుంది. అప్పుడు ఏకటో మళ్ళీ ఇప్పుడు అన్ని వెనకడి వస్తుంది కదా, వెనకడి అట్లా వండితారా? ఇప్పుడు కొనుకొచ్చుకొని తింటారు. ఇప్పుడు వెనక కాలం పోతుంది. పంట వండించుకుంటే ఎంత మంచిది అది వంగి వంగక. మళ్ళీ అప్పటి రోజులు వస్తున్నాయి అన్ని. మరి అదే మరి అప్పటిదే మంచిది. నువ్వు అది చేసేలోపు నీకు మంచి జరిపిస్తాను. గాడుపు ఇవాళ వాన పడ్డది, వాన పడి గాడుపు కట్టి మునుపు పొయ్యిలు ఇండలు ఉండే. ఇప్పుడేమో ఇండలు మట్టి పొయ్యి లేడు కదా. ఇక మనం వీడియోల కోసం బయట పెట్టుకుంటాం. కుడుక పెద్దగానే ఉంది ఇల్లు కానీ మంచి కట్టుకుంటే అయితే వద్దన్నారు పెట్టుకొని తీసుకుంది. సరే చదువుతాడు.
మన రొట్టెకు ఎలా గాడి పెడుతుంది, గాడి పెట్టకపోతే ఇంకా మంచిగా కాదు. చుట్టుపక్కల తిప్పుకుంటే మంచిగా ఎట్లా కాల్చుకున్నా, ఇట్లా కాల్చుకుంటే మంచిగా ఉంటుంది. అన్నది ఇట్లా కాలాలి, మెత్త మెత్తగా ఉండదు. చపాతి అయితే ఏమో తొందరగా మంచిగా పొయ్యి మీద మంచిగా కాలుతుంది, అదే గ్యాస్ మీద కాలదు మంచిగా. ఓ పక్క కాలుతుంది, పక్క కాలదు, మెత్త మెత్తగా అంత మంచిగా ఉండదు. కట్టెల పొయ్యి మీద మంచిగా కాలుతుంది. ఏ వాటలైనా పొయ్యి మీద ఉన్నట్టు ఉండదు. కాలింది ఇట్లా మంచిగా కాలింది, తీసుకొని ఇంకోటి వేసుకోవాలి తర్వాత. ఇక తీసుకొని తర్వాత మళ్ళీ వేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఇది పిండి ఉప్పిండి ఉంటుంది కదా, పొడి పిండి ఎంత కరగా అవుతుంది, కరగరగా అవుతుంది. ఇట్లా అయితే మంచిగుంటుంది. ఇది మర్ర వేసుకోవాలి, నీళ్ళు పెట్టి మళ్ళీ తిర మర్ర వేసుకోవాలి, మంచిగా కలుతుంది. పిండి పిండి ఉండదు, నీళ్ళు పెట్టినాం కదా, ఇక వంట మంచిగా కలిగితే మంచిగా వస్తుంది. తిన్నాం మంచిగా పొయ్యి అంటుకుంటే ఇట్లా మెసిలితే మెసిలితే పని పంపుతాయి. మంట వస్తుంది, మంట మంచిగా కొరలు కాల్చుకోవాలి. ఇట్లా తీసుకొని ఈ పిండి మళ్ళా పోయేటట్టు మనం వాటర్ పెట్టుకుంటే మంచిగా ఉండదు అన్నట్టు. రొట్టె రొట్టెకి పెట్టుకోవాలి నీళ్ళు. ఇట్లా చేయి కాలకుంటే ఇక ఈ పిడి సాగు పెడతాం. ఏం అడుకో మంట మంచిగా వండితే మంచిగా కాలుతుంది. ఇట్లా మంచిగా కట్టెల పొయ్యి కట్టుకోవాలి, కట్టెల పొయ్యి కట్టుకోవాలి. కట్టెల పొయ్యి కట్టమ్మా, ఈ మంటకు ఈ మంట పెట్టడానికి ఓపిక ఉంటే ఇవన్నీ తిన్నేనే మంచిగా తిన్నేనే మంచిగా. రొట్టె అల్లినా చపాతి చేసుకున్నా చపాతి మంచిగానే కాలుతుంది. రొట్టె రొట్టె లెక్క అది కాలుతుంది, మంచిగా కాలేదు. ఆ పొయ్యి మీద ఏంటి గ్యాస్ మీద అసలు ఏం మంచిగా రాదు. ఓ పక్క కాలుతాయి, ఓ పక్క కాలయ్యి, దీని మీద కరెక్ట్గా వస్తాయి. హెల్త్ కూడా మంచిది, మంచిదే. కట్టెల పొయ్యి మీదకి ఏది రాదు, కట్టెల వంటకం అయిపోయింది. లాస్ట్ ఇది లాస్ట్ రొట్టే. తమిడి పిండికి ఎన్ని రొట్టెలు అయినా చూద్దాం అత్తమ్మ చూడు. అదొకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది రొట్టెలు అయినాయి తమిడి పిండికి. ఇంకా సన్న వేసుకుంటే ఇంకా మామూలుగా ఒక్క రొట్టె కొంటే 15 రూపాయలు ఉంటుంది. ఎంత ఉంటుంది, ఇంత దొడ్డుకి ఏడు ఉంటాయి, అవి సన్న సన్నం ఉంటాయి. అట్లా కుడితే చేసుకోవచ్చు. సమ్మడి పిండికి తవ్వతోటి కొలుసుకుంటాం, మామూలుగా గ్లాస్ తోటి కూడా కొలుసుకోవచ్చు. మేము కొలిసేది అయితే తవ్వ. తవ్వడి పిండికి 9 రొట్టెలు అయినాయి, మంచిగా ఉన్నాయి. ఇట్లా ఇది ఇప్పుడు చికెన్ కర్రీ పెట్టుకొని తింటాం. అది మార్నింగ్ చేసిన సండే స్పెషల్ రెసిపీ. సో మన ఛానల్లో ఉంది చికెన్ కర్రీ ఎలా చేయాలో, 2-3 వెరైటీస్ కూడా ఉన్నాయి. బ్యాచిలర్ చికెన్ కర్రీ కూడా ఉంది. సో కావాలనుకునే వాళ్ళు ఈ జొన్న రొట్టె వేసుకొని చికెన్ కర్రీ వేసుకోండి, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఇప్పుడు ఇవి ఎట్లున్నాయో టేస్ట్ పెడతా. నువ్వు కూడా తినత్తమ్మా, ఇట్లా మంచి ఎర్రొట్టె మీద పెట్టుకొని తిని. నువ్వు పెట్టు, నువ్వు నాకు పెడతావా? నువ్వు తింటావురా, నువ్వు ఇట్లా చెప్పలేదు రాదా, నువ్వు కూడా తిని. అప్పటి నుంచి అంటున్నావు కదరా, చెప్పత్తుంది రొట్టె తింటా. టేస్ట్ చూడత్తమ్మా ఎట్లుందో చెప్పు.
అత్తమ్మ చేసిన జొన్న రొట్టె నేను చేసిన చికెన్ కర్రీ అత్త కొడల రెసిపీ అన్నమాట ఈరోజు వీడియో గీకరారా ఇక్కడ కూర్చోండి బాగుంది కలకలాడుతూ కమ్మ మంచి ఉంది ఇట్లా పొరలు పొరలు మంచి ఉంది మా ఆయన వీడియో తీస్తుండు నేను తింటుంటే తినాలనిపిస్తుంది కానీ కూడా కమ్మ ఉంది మంచి కొట్ట కదా మరి పొయ్యి మీద తినేస్తా మనం కూడా పెట్టుకో తెలంగాణ రొట్టె జొన్న రొట్టె ఇట్లా వేసుకొని తినరు మీరు కూడా మంచిగా ఉంటారు హెల్త్గా బలం ఇట్లా ఎంత మంచిగా వచ్చింది ఇక ఇట్లా పొరల్లాగా కూడా వచ్చింది బాగుంది టేస్ట్ ఎట్లుందిరా తిను అమ్మ మీ అమ్మ చేసింది ఎట్లా రొట్టె చేసిందా ఎప్పుడైనా జొన్న రొట్టె నేను ఎప్పుడు చేయలే చపాతి వాడు తినే వీళ్ళైతే మేము అప్పుడు హైదరాబాద్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అత్త ఊకే ఎత్తుండే పిజ్జా 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 నానమ్మ ఊకే తిరుగు ఇంట్లో పిజ్జా తింటాను పిజ్జా నానమ్మ పిజ్జా చేసింది నానమ్మ పిజ్జా చేసింది మంచి ఉంది వరి రొట్టె కూడా చేసుకుంటాం కదా మంచిగా ఇట్లా మా అత్తమ్మ చేసినట్టు వాటర్ పోసి వాటర్ వేడైనాక ఉప్పుకొని చేసుకోండి ఇంకా ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే కొంచెము క్రాక్స్ వచ్చి పర్రలు పెట్టుకుంటూ వస్తుంది కానీ పిండి మంచిగా వేసుకోడు వాడు అని హెల్త్ కూడా చాలా మంచిది టేస్ట్ బాగుంది సో అత్తమ్మ చేసిన జొన్న రొట్టె మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా గుర్తుందో కమెంట్ చేయండి మా రొట్టె మాత్రం సూపర్ ఉంది బాగుంది సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మన మామిని బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి కూడా బాయ్ బాయ్ చెప్పండి బాయ్.